నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ప్రపంచంలోని ఎన్ని కండాలైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక నూతన సంవత్సరం అనేది ఉంటుంది అదేవిధంగా తెలుగు వారికి కూడా ఉగాది రూపంలో ఉంది కానీ ఇప్పుడు అభిమానులకి కూడా ఒక నూతన సంవత్సరం వచ్చింది వాళ్ళెవరో కాదు నందమూరి అభిమానులు అదెలా అని అంటారా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ వింటే నాతో పాటు మీరు కూడా స్వరం కలుపుతారు నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ రాజకీయ టెన్షన్స్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యాడు దీంతో తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు ప్రస్తుతం కర్నూలు జిల్లా ఆదోనిలో షూటింగ్ జరుగుతోంది చిరంజీవికి వాల్తేరు బీరయ్య లాంటి మెమొరబుల్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకుడు దీంతో ఎన్బికే అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి ఈ ఇయర్లోనే విడుదల కానుంది ఇందుకోసం శరవేగంగా ముస్తాబవుతుంది డిసెంబర్ లో రిలీజ్ కావచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సెప్టెంబర్ ఇరవై ఏడున వస్తుంది ఈ మూవీ ద్వారా తన నట విశ్వరూపాన్ని ఎంతో మంది నటులకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ మారబోతున్నాడు పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుండగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు ప్రస్తుతానికి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చిన టీజర్ని రిపీటెడ్గా చూస్తూ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక అన్నిటికంటే ముఖ్యం విషయం బాలకృష్ణ ముద్దుల తనయుడు నందమూరి మరో అందగాడు మోక్షజ్ఞ ఈ ఏడాది సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి రీసెంట్ గా మోక్షజ్ఞ ట్విట్టర్ నుంచి ఒక పిక్ బయటికి వచ్చింది కంప్లీట్ హీరో లుక్ తో ఉన్న ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేర్ చేస్తోంది పైగా నేను వస్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు దీంతో ఎంటైర్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది నందమూరి నట వారసత్వానికి ఇంకో లెవెల్కి తీసుకెళ్లే హీరో రాబోతున్నాడంటూ కమెంట్స్ చేస్తున్నారు కాకపోతే ఆ ట్వీట్ మోక్షజ్ఞ చేయలేదని ఫేక్ ట్వీట్ అనే వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం సెంటిమెంట్ని ఫాలో అయ్యే బాలయ్య ఈ ఏడాదే మోక్షజ్ఞాన్ని పరిచయం చేయడం గ్యారంటీ అని అంటున్నారు ఎందుకంటే ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది బాలయ్య కూడా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు సో మోక్షజ్ఞ ల్యాండింగ్ ఈ ఏడాది షూరు అని అంటున్నారు సో నందమూరి నామ సంవత్సరం నిజమే కదా